మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేటకు జగనన్న ప్రభుత్వం మహిళల సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి విలేకరుల సమావేశంలో అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే కళావతి సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని ఎమ్మెల్సీ స్వగృహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి పథకంలో 50% మహిళలు కేటాయించి వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆమె విలేకరులతో తెలిపారు. అలాగే మహిళా రక్షణలో దిశ చట్టం దేశానికి ఆదర్శమని ఆమె అన్నారు. అలాగే ఈ నెల 8వ తేదీ పాలకొండలో జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని ఆమె నియోజకవర్గ మహిళల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం చేస్తున్న మహిళా అభివృద్ధి దేశానికి ఆదర్శమని ప్రభుత్వాన్ని కొనియాడారు. 3 రాజధానుల హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ, అది కోర్టు తీర్పని ప్రభుత్వం చూసుకుంటుందని, వికేంద్రీకరణే ముద్దని తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొమ్మాలి భాను, జడ్పీటీసీ పాలవలస గౌరీ పార్వతి, వైఎస్ఎంపీపీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏదైతే మా నియోజకవర్గంలో అన్నిట్లో కూడా మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలు ఎక్కువగా ఇక్కడ లబ్ధి పొంది ఉన్నాం. అందరం కలిపి మరి జడ్పీటీసీ ఎంపీపీలు అందరూ కూడా కలిపి మేము సభలకి వెళ్లి విజయవంతం చేస్తాము. మరి మాకు ఒక పండుగ వాతావరణంలో ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ సభకు వస్తారు. మరి మాకు ఒక సోదరుడిగా ఒక తోడుగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో మాకు మరిన్ని వరాలు చూపిస్తారు. మాకు ఇంకా మరింత పండగ వాతావరణంలో అది విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.